హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఈ క్లాస్లో వచ్చేసి 2012 ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి హెచ్డబ్ల్యూ జాబ్స్ అనేటివి అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేసుకుందాము. సబ్జెక్ట్ వచ్చేసి పాలిటీ. సో మనం ప్రీవియస్గా వచ్చేసి ఇండియన్ హిస్టరీ రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ ఏరియాస్ని కవర్ చేయడం వల్ల ఎక్కువ స్కోర్ వస్తుందనే దాని గురించి మన ఒకటి మన క్లాస్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా ఆ క్లాస్ మిస్ అయ్యి ఉంటే మీరు వెంటనే ఆ క్లాస్ని చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పాలిటిక్స్ సంబంధించి మీకు చెప్పాల్సింది ఏంటంటే, గ్రూప్ 4 రిలేటెడ్ పాలిటీ వచ్చేసి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారంటే కొంచెం పెక్యులర్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఏరియా మీద రెండు మూడు ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు అది చూస్తాము కంప్లీట్లీ 2012 హెచ్డబ్ల్యూఓ పేపర్కి సంబంధించింది. సో క్లాస్లోకి వెళ్లే ముందు మీ అందరికీ తెలిసిందే, కేవలం 45 డేస్ మాత్రమే అందుబాటులో ఉంది ఆల్మోస్ట్. అండ్ ఈఓ వాళ్ళకైతే ఇంకా కొంచెం ముందుగానే ఉంటుంది కాబట్టి ఎగ్జాము. ఎవరైనా కానీ జనరల్ స్టడీస్ ఓరియంటెడ్ పేపర్ని టెస్ట్ సిరీస్ని ఇంకా తీసుకున్నట్లయితే వాళ్ళు వెంటనే 9581267584 నంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పేని చేసినట్లయితే ఇప్పటిదాకా జరిగినటువంటి టెస్ట్ని వాటన్నిటిని కూడా మీకు మెయిల్కి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బ్యాచ్ 1 కంప్లీటెడ్ అయిపోయింది, బ్యాచ్ 2 ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. 40 టెస్ట్లు కేవలం 499 రూపీస్కి మీకు అందుబాటులో ఉన్నాయి. అందులో 30 చాప్టర్ వైజ్ టెస్ట్లు, 10 గ్రాండ్ టెస్ట్లు. సో ఎవరైనా కానీ ప్రీవియస్గా మన టెస్ట్ సిరీస్ని కానీ తీసుకున్నట్లయితే, లైక్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకున్న వాళ్ళు హైకోర్టు టైం కానీ ఏఈ టైంలో కానీ లేదంటే ఆ ప్రీవియస్ సచివాలయం వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీరు ఈసారి తీసుకోవాలనుకుంటే వన్స్ మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైనా కానీ స్టిల్ ఇంకా తీసుకోకపోతే మాత్రం వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మన క్లాస్ డిస్కస్ చేద్దాము. సో క్వశ్చన్ ఏంటంటే, ఏ రాజ్యాంగ సవరణల ద్వారా ఆదేశ సూత్రాలలో కొన్నింటిని కొత్తగా చేర్చారు? ఏమంటున్నారు ఇక్కడ, రిలేట్ చేశాడు, ఆదేశిక సూత్రాలలో కొన్నింటిని యాడ్ చేయడం జరిగింది. సో ఫైన్, బాగానే ఉంది. ఏఈ యాడ్ చేశారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఏఈ యాడ్ చేశారు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆన్సర్ కనుక పరిశీలిస్తే 42లో చేశారు, 42 మినీ రాజ్యాంగం అని చెప్పొచ్చు. దాని తర్వాత మనకి 86 కూడా రైట్ ఆన్సరే, ఎందుకంటే 86 ఐ థింక్ ప్రాబబ్లీ రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది ఇది. సో ఓవరాల్గా అయితే అప్పుడు కీ మిస్టేక్ ఏమో తెలియదు, 1 అండ్ 2 అనేది ఆప్షన్లో లేదు. సో యాజ్ యూజువల్గా పేపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇప్పుడు ఇస్తున్నాము. సో 1 అండ్ 2 అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకేం అర్థమవుతుంది, ఆదేశిక సూత్రాలు డిపిఎస్పికి సంబంధించి కొత్తగా యాడ్ అయిన వాటి నంబర్స్ తెలియాలి, అట్ ద సేమ్ టైం ఏ రాజ్యాంగ సవరణ ఏ అమెండ్మెంట్ ద్వారా వాటిని కొత్తగా ఇంక్లూడ్ చేశారో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో అది మీకు ఫస్ట్ బిట్ ద్వారా తెలుస్తుంది. సెకండ్ బిట్ ఇక్కడ చూడండి, ఎలా అడిగాడు, 1955లో మొత్తము ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి అంటున్నారు. ఎన్నో భారత రాజ్యాంగ సవరణ జరిగింది, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. 1955లో ఎన్నోవ రాజ్యాంగ సవరణ జరిగింది, 3వది జరిగిందా 4వది జరిగిందా 5వది జరిగిందా లేదా మొత్తం కలిపి 1955లో జరిగాయని చెప్పి అడగడం జరిగింది. సో దీనికి కూడా కీ మిస్టేక్ ఉంది, అతన్ని అక్కడ మనకి ఇవ్వడం తప్పు జరిగింది. సో 2 అండ్ 3 రైట్ ఆన్సర్స్ అన్నమాట. 4th అమెండ్మెంట్ 5th అమెండ్మెంట్ రెండు కూడా 1955లో వీళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ రెండు క్వశ్చన్లు కూడా రాజ్యాంగ సవరణల మీదే ఎక్కువగా అడగడం జరిగింది. సో దీన్ని బట్టి కొంచెము గ్రూప్ 4 రాజ్యాంగ సవరణల మీద ఎక్కువగా అడగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో థర్డ్ క్వశ్చన్ కూడా చూద్దాము, 35 నుంచి 39 మధ్య ఉన్నటువంటి భారత రాజ్యాంగ సవరణలు ఏ ఇయర్లో జరిగాయి? ఎక్సలెంట్ క్వశ్చన్, ఏ ఇయర్లో జరిగాయి? ముందైతే ఆన్సర్ చూద్దాము. ఇది 1975లో మనకి జరగడం జరిగింది. సో ఏమంటున్నాడు, 35, 36, 37, 38, 39 5 రాజ్యాంగ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ ఇయర్లో జరిగాయని అన్నాడు. సో వరుసగా క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్, షెడ్యూల్ తెగల జాతీయ కమిషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది? అంతకుముందు ఎస్సీ ఎస్టీకి సంబంధించి రెండుకి కంబైండ్గా ఉండేది, బట్ తర్వాత ట్రైబ్స్కి తర్వాత ఎస్సీస్కి సంబంధించి సపరేట్గా చేయడం జరిగింది. సో ఎక్స్క్లూజివ్గా షెడ్యూల్ తెగలకు సంబంధించి అడగడం జరిగింది. అది 89 గుర్తుపెట్టుకోండి, రెండు పక్కపక్కనే వస్తాయి సీక్వెన్స్లో, 8 9
అలా గుర్తుపెట్టుకోవాలి కొన్ని. దీని తర్వాత భారత రాజ్యాంగ అధికరణలో రాజ్యాంగాన్ని సవరించేందుకు పద్ధతిని పేర్కొన్నటువంటి రాజ్యాంగ ప్రకరణ ఏది? క్వశ్చన్ అర్థమైంది కదా. 368. సో ఇప్పటిదాకా వచ్చినటువంటి 5 క్వశ్చన్స్ రివ్యూ చేస్తే అమెండ్మెంట్స్ అండ్ ఆర్టికల్స్ వీటి మీద ఎక్కువగా తిరుగుతూ వస్తుంది. దీని తర్వాత స్టాక్ వెళ్ళిపోయారు కొన్ని బిట్స్, చాలా స్టాక్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఇప్పుడు భారతదేశానికి రెండవ ఉపరాష్ట్రపతి ఎవరు? సో ఇక్కడ దీన్ని బట్టి ముందైతే ఆన్సర్ చూద్దాము. మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి జాకీర్ హుస్సేన్. సరే, దీన్ని పక్కన పెడితే, సో అబ్జర్వ్ చేసిన రిమైనింగ్ చాలా క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీకు చెప్పొచ్చేది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండేటి తీసుకుంటున్నాడు. లైక్ తొలి మహిళ, లేదంటే తొలి వ్యక్తి, లేదంటే ప్రస్తుత, లేదంటే అత్యధిక పదవీ కాలము, అత్యల్ప పదవీ కాలము, ఇలాంటి క్వశ్చన్స్, స్టాక్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ గ్రూప్4లో ఎక్కువగా ఫోకస్డ్గా ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనము టెస్ట్ సిరీస్లో రిపీట్ చేస్తున్నాము. సో ఎవరైనా కానీ ఇంకా జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మనకు ఒక లైక్ ఒక మంచి ప్రాక్టీస్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి రోజులకి అట్లీస్ట్ 2 అవర్స్ ఎంసీక్యూస్ మీద కానీ ఫోకస్ చేయగలిగితే సే హెల్ప్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, రాజ్యసభలో ఒకే ఒక స్థానం ఉన్నటువంటి రాష్ట్రం. ఇలాంటి బిట్స్ ఎక్కువగా అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్యసభలో ఒకే ఒక స్థానం ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి, లేదంటే శాసన మండలి లేని రాష్ట్రాన్ని కనుగొనమండి, లేదంటే 18 రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలను కనుక్కోండి, లేదంటే ఇంకేదైనా నంబర్ ఇచ్చి సిమిలర్గా ఉన్నటువంటి స్టేట్స్ని కనుక్కోనండి, ఈ విధంగా అడగడం జరిగింది. సో దీనికి అయితే చూద్దాం, మనకి 5 అనేది ఆన్సర్గా ఉంటుంది. సో రిమైనింగ్ కూడా మీరు ఇప్పుడు చూడండి, రాజ్యసభలో ఉన్నటువంటి సీట్లని, లోక్సభలో ఉన్న సీట్లని, సిమిలారిటీస్ని చూడండి, అలాగే శాసన మండలి చూడండి. ఇక్కడ అడగండి చూడండి బిట్టు, మనకి రాజ్యసభలో ఒక్కొక్క దానికి 18 స్థానాలు ఉన్న రెండు రాష్ట్రాలను కనుగొనండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిపి 18 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 18 పైన ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు పెట్టడం జరిగింది. సో ఇప్పుడైతే లేదు కాబట్టి మనం ఆ ఆప్షన్స్ తీసేసి జనరల్గా ఈ క్వశ్చన్ వచ్చిందని చెప్పి మీకు తెలిపేందుకు ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కనపడుతుంది, 9th క్వశ్చన్ మనకి, లోక్సభలో 2 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? లోక్సభలో మొత్తము 2 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు కావాలంటున్నారు. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి, అత్యల్ప, అత్యధిక అని రెండింటిని సిమిలారిటీస్ తీసుకొని ఒక చిన్న షార్ట్ నోట్స్ లాగా తీసుకొని ముందుకెళ్ళండి. సో ముందైతే ఇక్కడ ఆన్సర్ చూద్దాము. ఇది 5 అనమాట మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి బిట్ ఏ విధంగా అడిగాడు, 1967 May 13th నుంచి 1969 May 3rd వరకు భారత ఉపరాష్ట్రపతిగా ఎవరున్నారు? చాలా డిఫరెంట్గా అడిగాడు. ఎందుకు డిఫరెంట్గా అడిగారు ఈ బిట్టుకి ఆన్సర్ చెప్తాను నీకు. సో ముందైతే ఆన్సర్ చూద్దాము. వివి గిరి, వరాహగిరి వెంకటగిరి. సో ఇతను ఏం చేస్తారంటే ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇతను రాష్ట్రపతికి పోటీ చేయాలనుకొని ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి పదవిని అతను రిజైన్ చేసేస్తారు. ఆ టైంలో మనకి రాష్ట్రపతి ఎవరు ఉండకపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో ఆ పీరియడ్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నట్టుగా క్వశ్చన్ ఎగ్జామినర్ ఆలోచించుండొచ్చు. నెక్స్ట్, 1969 August 24 నుంచి 1974 August 24 మధ్య ఉన్న భారత రాష్ట్రపతి ఎవరు? అగైన్ వరాహగిరి వెంకటగిరి. మీకు అర్థమై ఉండొచ్చు 1969 జూలైలో అక్కడ రెజిగ్నేషన్ ఇచ్చుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేసుకొని తర్వాత మన ప్రెసిడెంట్గా రావడం జరిగింది. నెక్స్ట్, 1984 October 31st నుంచి December 1st 1989 మధ్య ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి ఎవరు? సో ఇలా కూడా అడగడం జరిగింది. అంటే పదవీ కాలం ఇచ్చేసి ఆ పదవీ కాలం మధ్య ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు, ఉపరాష్ట్రపతి ఎవరు, లేదంటే సుప్రీంకోర్టు సీజే ఎవరు, ఇలా కూడా అడుగుతూ వస్తున్నారు. ఇది బిట్ ఎప్పుడు 2012 అడిగినటువంటి గ్రూప్ 4 బిట్ అన్నమాట ఇది. సో మనం అయితే ఆన్సర్ చూసే ప్రయత్నం చేద్దాము. రాజీవ్ గాంధీ. నెక్స్ట్, సో ప్రస్తుత ఇండియా అటార్నీ జనరల్ ఎవరు? అప్పట్లో అడిగిన బిట్ అన్నమాట ఇది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, యాజ్ ఆఫ్ నో ప్రజెంటు
అటార్నీ జనరల్ ఎవరు, కాగ్ ఎవరు, లేదంటే సోలిసిటర్ జనరల్ ఎవరు, లేదంటే రిమైనింగ్కు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషనరు యూపీఎస్సీ చెప్పను, లేదంటే ఇంకా ఏమున్నాయి మనకి ఇవి తీసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ హెచ్ఆర్సీ వీళ్ళ కమిషన్ చైర్మన్స్ అందరినీ కూడా చూసే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఈ బిట్టికి రిలేటెడ్ చేసుకొని. దీని తర్వాత భారత రాజ్యాంగ నిర్మాణ సభ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇండియా మొట్టమొదటి అధ్యక్షులు ఎవరు, చాలామంది కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి ఉంటుంది. ఆన్సర్ అయితే దీనికి రాజేంద్ర ప్రసాద్. చాలామంది టక్కని చెప్పి సచ్చిదానంద సిన్హా దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, బట్ ఇతను నామినేటెడ్ పద్ధతిలో ఒక రోజున ఫ్రెంచ్ పద్ధతిని పాటిస్తూ వయసు రీత్యా పెద్దవైనటువంటి సచ్చిదానంద సిన్హా గారిని ఆ టైంలో అధ్యక్షుడిగా ఎన్నుకొని, ఇప్పుడు మనకి December 9th జరిగింది తొలి సమావేశము 1946లో. సో 9వ తేదీ సచ్చిదానంద సిన్హాను ఎన్నుకొని అదే నామినేట్ చేసుకొని నెక్స్ట్ December 11th జరిగినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ దాంట్లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. 13వ తేదీన దీనికి సంబంధించి లక్ష్యాలు ఆశయాలు తీర్మానాలను పెట్టుకోవడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా ప్రవేశపెట్టింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ. సో ఇలా అలా రిలేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైనటువంటి తొలి మహిళ ఎవరు? సో ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది ఆయా రంగాలలో తొలి మహిళ కావచ్చు, అత్యధిక పదవీ కాలము లేదా అత్యల్ప పదవీ కాలము లేదంటే వివాదాస్పదము ఏదో ఒకటి కొంచెం ఉన్నదాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఆన్సరు ఫాతిమా బీబీ. నెక్స్ట్ ఇక్కడ కింది వాణిలో ఏ హైకోర్టు ఒక రాష్ట్రం కన్నా లేదా ఎక్కువ కేంద్ర పాలితాల కన్నా అంటే మోర్ దాన్ వన్ స్టేట్ ఆర్ యూటీని తమ పరిధిలో కలిగి ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది. గౌహతిని తీసుకుంటే ఆ నార్త్ ఈస్ట్, ముంబైని తీసుకుంటే ఇటుపక్క నుంచి, కోల్కతాని తీసుకుంటే ఈ అండమాన్ కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా తీసుకొని డబల్ ఉండడం వల్ల ఆన్సర్ అనేది మనకి 5 అవుతుంది. నెక్స్ట్ శాసన మండలి ఉన్న రాష్ట్రాల్లో, సో దీన్ని బట్టి ఏం చేయాలి మీరు, శాసన మండలి లేని రాష్ట్రాలని గుర్తుపెట్టుకొని ఆ విధంగా చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఒకసారి వీటన్నిటిని రివ్యూ చేసుకుని ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనేది సూచనపట్టిక ఒకసారి చూద్దాము. దాన్ని బేస్ చేసుకొని మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి ఏ ఏ ఏరియాస్లో వీక్ ఉన్నారనేది. సో ముందైతే మనము భారత చారిత్రక నిర్మాణం అనేది చూడాలి, ఎందుకంటే ఎన్నో ఇప్పుడు మనకి 1770 మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ అయితే మనకి 1784 పిత్ యాక్ట్ కావచ్చు, దాంతోనే మనకి ద్వంద ప్రభుత్వం అనే దాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత చార్టర్ యాక్ట్స్ కావచ్చు, కౌన్సిల్ యాక్ట్స్ కావచ్చు, లేదంటే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వస్తాయి. వాటన్నిటిని చూశాక మనకి లాస్ట్ ఏదైతే మనకి క్యాబినెట్ మిషన్ అనేది వస్తుందో దాని ద్వారా మనం రాజ్యాంగ రచనను పూనుకుంటాము. ఆ టైంలో మనము చాలా రకాల కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, ఆ కమిటీలకి హెడ్స్ అధ్యక్షులను గుర్తుపెట్టుకోవాలి. ఏ ఏ కమిటీ, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్టింగ్ కమిటీని తీసుకోవచ్చు. చాలాసార్లు అడిగినట్టు పడుతున్న డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడు కాని వారు ఎవరని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది. అలాగే ఉపసంఘం కావచ్చు, ప్రాథమిక హక్కుల సంఘం కావచ్చు, లేదంటే స్టీరింగ్ కమిటీ, ఫ్లాగ్ కమిటీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వాటన్నిటిని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. దాని తర్వాత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం, స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం రాసుకున్నాక మనకి రాష్ట్రాల ఏర్పాటు అనేది కాలానుగుణంగా జరుగుతూ వచ్చింది. సో ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది, సిక్కిం అనేది సారాష్ట్ర హోదా నుంచి పూర్తి రాష్ట్ర హోదాకి ఏ సంవత్సరంలో వచ్చింది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది, ఇవన్నీ కూడా చాలాసార్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ఏరియాలో మాత్రం మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి రాష్ట్రాల ఏర్పాటు. దాని తర్వాత మనం చెప్పుకుందాం ఇప్పుడు పౌరసత్వం గురించి. సో పౌరసత్వంకి సంబంధించి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే 1 to 51 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మీరు అవపోసన పెట్టాలన్నమాట. సో వాటి గురించి ప్రత్యేకంగా ఏం మెన్షన్ చేయదలుచుకోలేదు. 1 to 51 అండ్ ప్రెసిడెన్షియల్ దాంట్లో ముఖ్యంగా రాష్ట్రపతి దగ్గర ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాల దగ్గర ఏ ఆర్టికల్ ప్రకారము అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో అక్కడ ఎక్కువగా ఫోకస్ చేయండి. దాని తర్వాత ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులు ప్రతి ఆర్టికల్ రావాలి, ఆ ఆర్టికల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఇంక్లూడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ని తీసుకురావడం అనేది ఒక ఆర్టికల్, ఒక రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది. సో వాటన్నిటిని ఒకసారి ఫోకస్ చేయండి. దాని తర్వాత ఆదేశిక సూత్రాల్లో ప్రతి పాయింట్ మీకు వచ్చి ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఆదేశిక సూత్రాన్ని ఇంక్లూడ్ చేశారు. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయడం మిస్ అయింది, ప్రాథమిక విధులు
ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతున్న పరిస్థితి కనపడుతుంది. సో విధుల గురించి చూడండి, ఏ సంవత్సరంలో వచ్చాయి, ఏ కమిటీ ద్వారా వచ్చాయి, ఏ రోజున అమలు చేశారనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం ఇప్పుడు చెప్పుకుందాము కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎంత ఇంపార్టెంట్ అంటే, కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి అనేక కమిటీలు, అవి వచ్చినటువంటి రిపోర్ట్స్, అండ్ అవి ఏ ఇయర్లో ఫామ్ అయ్యాయి, ఏ ఇయర్లో రిపోర్ట్ని సబ్మిట్ చేశాయి అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ కావచ్చు, ఫుంచి కమిటీ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మనకి రాష్ట్రాలు ఏర్పాటు చేసింది, ఎందుకంటే ఫెడరేషన్కి సంబంధించి కొన్ని రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ రాజమన్నార్ కమిటీని తీసుకుంటే తమిళనాడు గవర్నమెంట్ అప్పట్లో దాన్ని వేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కావచ్చు, ఇక చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు కూడా మనకి ఏదో కొన్ని కూటములు అంటున్నారు కాబట్టి ఆ రిలేటెడ్గా ఏమైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉండొచ్చు. సో వాటి మీద ఫోకస్ చేయండి. అలాగే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఆర్థిక భాగస్వామ్యము వీటి మీద ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అండ్ పార్లమెంట్లోకి వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి మనము పార్లమెంట్ అంటాము. సో దాంట్లో లోక్సభ, రాజ్యసభకు సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రాల మధ్య సమానంగా ఉన్నాయనేది చూసుకోండి. దాంతోపాటుగా మీరు చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే, పార్లమెంట్ యొక్క పరిభాష, అక్కడ వాడే ఫర్ ఎగ్జాంపుల్ 0 అవర్ కావచ్చు, లేదంటే చాలా చాలా పదాలు అనేవి అక్కడ మనకు వస్తూ ఉంటాయి. దాంతోపాటుగా ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఏ ఇయర్స్లో ఏర్పడ్డాయి, ఏ అంశం మీద ఏర్పడ్డాయి అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా పార్లమెంటులో బిల్లుల విషయంలో ఏది ఆర్థిక బిల్లు, ఏది ఆర్థిక బిల్లు కాదనేది మన స్పీకర్ చేతిలో ఉంటుంది. తర్వాత నక్షత్రపు గుర్తు, లేదంటే గిలిటిన్ ఓటింగ్ పద్ధతి అంటే ఏమిటి, ఇలా చాలా చాలా ఎక్కువ టర్మినాలజీ అక్కడ ఉంటాయి. అలాగే బిల్లు, మనీ బిల్లుకి ఆర్థిక బిల్లుకి మధ్య డిఫరెన్సు, ఏ బిల్లుల మీద ఏ సభలకి ఎక్కువగా అధికారాలు ఉన్నాయి, తక్కువ అధికారాలు ఉన్నాయి అనేది చూడండి. రాజ్యసభకి ఎక్కువగా ఉండేటువంటి అధికారాలు కంపేర్ టు లోక్సభ ఏమున్నాయి, ఎందుకున్నాయి అనేది చూడండి. దాంతోపాటుగా ఇంకా పార్లమెంట్ మీద ఫుల్ ఫోకస్ చేయండి. దాని తర్వాత మనకి ఏ విధంగా అయితే పార్లమెంట్ గురించి మాట్లాడుకున్నామో అసెంబ్లీ అండ్ మండలి, శాసనసభ మండలి గురించి డిస్కస్ చేయండి. సో మండలి ఫస్ట్ టైం మనకి ఎప్పుడు వచ్చింది, మధ్యలో ఒకసారి అబాలిష్ చేశారు, దాని తర్వాత మళ్ళా తీసుకొని వచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. దాని తర్వాత ప్రత్యేక హక్కులు కలిగినటువంటి రాష్ట్రాలు, వీటి గురించి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జయాంధ్ర మూమెంట్ టైంలో మనకి జోనల్ వ్యవస్థ గురించి రావడం జరిగింది. దాంతోపాటుగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఇష్యూ ఉన్న టైంలో ఒక్కొక్క దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చారు. సో మనకి ఆల్రెడీ మనకి బైఫర్కేషన్ అనేది జరిగింది 2014 సంబంధించి. ఆ టైంలో కూడా కొన్ని బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో మినిమం 5 to 6 క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తూ వచ్చారు. సో మనం ఎక్స్క్లూజివ్గా 50 పైన క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 50 to 70 క్వశ్చన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్లో బైఫర్కేషన్ ఓరియంటెడ్గా ప్రీవియస్ బిట్స్ అన్నింటినీ కూడా కవర్ చేయడం జరిగింది. సో అవి మీకు చక్కకుండా ఉపయోగపడతాయి. దాని తర్వాత న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో మనం మాట్లాడుకుంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఉన్నటువంటి అధికార పరిధి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక అధికార పరిధి, అప్పీలేట్ అధికార పరిధి, లేదంటే రిమైనింగ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా సహాని కేసును తీసుకోవచ్చు, బాలాజీ కేసు తీసుకోవచ్చు, రిజర్వేషన్ సంబంధించిన కేసులు తీసుకోవచ్చు, లేదంటే ఆదేశక సూత్రాలతో డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేసు మనకి ఏదైతే ఉందో దాన్ని ప్రతిసారి ఎగ్జామ్లు అడుగుతూనే వస్తుంటాడు. అలాగే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట మనకి, వాటన్నింటిని కూడా ఒకసారి ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. దేంట్లో సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చాక, హైకోర్టు దగ్గరకు వచ్చాక మీరు చేయాల్సింది ఏంటంటే, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ఏ ప్రాంతంలో, ఫర్ ఎగ్జాంపుల్ మనము రాజధానిలో లేనటువంటి హైకోర్టు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో హైకోర్టు ఉంది, తెలంగాణ రాజధాని హైదరాబాదు, అలా కాకుండా రాజధానిలో నెలకొననటువంటి హైకోర్ట్స్ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, వాటి మీద ఒకసారి ఫోకస్ చేయండి. అండ్ రిమైనింగ్ ఒక్కోసారి ఏమని అడగచ్చు అంటే, ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య అడగొచ్చు, లేదంటే హైకోర్టులు అడగొచ్చు, లేదంటే ఇటీవల కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్నటువంటి మహిళా న్యాయమూర్తుల సంఖ్య అడగొచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిగే అవకాశం ఉన్న బిట్ ఏంటంటే, ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక మహిళా న్యాయమూర్తి నెక్స్ట్ 2027 మేబీ ఆ ఇయర్కి సీజీ అవకాశం ఉందని చెప్పాలన్నారు. సో అలాంటి కొన్ని పిక్యులర్ బిట్స్,
కొన్ని అనిపిస్తాయి అనమాట, ఇది సూపర్ బిట్రా అని చెప్పి. అలాంటి బిట్స్ కొంచెం కరెంట్ పాలిటీ గురించి మాట్లాడుతున్నాను, వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత యాజ్ యూజువల్ 73, 74 రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ, వీటి మీద ఫుల్ ఫోకస్ చేయండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నెలకొన్నటువంటి పరిస్థితులు, అందుబాటులో ఉన్నటువంటి సేవలు, వాటి గురించి కూడా ప్రశ్నలు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. దానితో పాటుగా తొలి మహిళ లేదా ప్రస్తుతంతో కూడినటువంటి ప్రశ్నలు అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా ఫోకస్ చేయండి. సో ఇవి మెయిన్గా సరిపోతాయి, ఇంకా రిమైనింగ్ వాటిని కూడా చూసుకోండి, బట్ వీటిని మాత్రం తప్పకుండా చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో చదువుతూనే ఉండండి. ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా 6000 బిట్లను ప్రాక్టీస్ చేసినటువంటి మీకు, చేయని వాళ్ళకి ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది. ఎన్ని క్వశ్చన్లు వస్తాయనేది పక్కన పెడితే మీకు ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకోవచ్చు, ప్లస్ మంచి ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మన అంబ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్లో ఇంగ్లీష్ కంటెంట్ అనేది చాలా హెల్ప్ అయిందనమాట హైకోర్టు టైంలో. అలాంటివి మీకు ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ ఎవ్రీ ఎగ్జామ్కి, అలా 40 మొత్తము 900 క్వశ్చన్స్ మీకు ఓన్లీ ఇంగ్లీష్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని తప్పనిసరిగా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో కీప్ రీడింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కానీ మన యొక్క ఛానల్లో కామెంట్ చేయండి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మా సో దట్ మనం అక్కడ మనం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాము. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.